వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నమాచార్యుల సంకీర్తనలకు బహుళ ప్రచారం కల్పించాలి అన్న సత్సంకల్పంతో అదివో అల్లదివో శీర్షికతో అన్నమయ్య పాటల పోటీని నిర్వహిస్తోంది. నేటి యువతరాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించాలి అన్న ధ్యేయంతో వర్ధమాన యువ గాయనీ గాయకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్నమయ్య సంకీర్తనల ప్రచారమే ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో నూతన గాయనీ గాయకుల సంకీర్తనల ఆలాపనలోని స్వరదోషాలను అక్షరదోషాలను సంగీత విద్వాంసులు సాహితీవేత్తలు మన్నించి అమూల్యమైన సూచనలనందించి యువతరాన్ని ప్రోత్సహించాలని మా విన్నపం. ఈ పాటల పోటీ కార్యక్రమంలో పాల్గొనబోయే నూతన గాయనీ గాయకులకు కార్యక్రమ స్వరూపాన్ని తెలియజేయుటకు ఈ ప్రాథమిక సంచికలకు మాత్రమే పోటీ నిర్వహించడం లేదు అని గమనించగలరు. పితామహుడు సప్తాత్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి మా సాదర స్వాగతం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీమతి ఎస్పి శైలజ గారిని ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంగీత సహకారం అందిస్తున్న మా వాద్య బృందానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కీర్తిస్తూ శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు వేలాది సంకీర్తనలను మనకందించారు. అన్నమయ్య సంకీర్తన భాండాగారంలోని సరికొత్త సంకీర్తనల మాధుర్యాన్ని మనకందిస్తున్న కార్యక్రమమే అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ. ఆరుగురు యువ గాయనీ గాయకులు ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొనడానికి మన ముందుకొస్తున్నారు. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలోని మొదటి పాట ఇంతటా హరినీకు బృందావని రాగం ఆదితాళంలో డాక్టర్ వికేజీ త్యాగరాజు గారు స్వరపరిచారు. భగవద్భక్తి కవితా ప్రతిభ సమపాళ్లలో మేళవించిన అన్నమయ్య సంకీర్తనలు అమృత భాండాలు. తనువు తలపు ముందు వెనక సర్వం తనకు గోవిందుడే అంటూ ఇంతటా హరినే గాని అనే కీర్తనలో తన ఆర్తిని తెలుపుకున్నారు. ఈ సంకీర్తనను మనకిప్పుడు ద్వారం వరద నారాయణి ప్రియభావన ఈ సంచికలో ఆలపించబోతున్నారు. విని ఆస్వాదిద్దాం. కొంత నాకు తెలుసు.
సంకీర్తనను ఎంతో చక్కగా ఆలపించావు. ఈ సంకీర్తన గురించి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి స్పందన విందాం. ఓం నమో వెంకటేశాయ. మంచి కంఠం, శృతిపక్వంగా ఉంది పాట. ముఖ్యంగా పాటకు సమకూర్చిన స్వర నిర్మాణం, ట్యూన్ చాలా అప్పీలింగ్గా ఉంది, చాలా ఆనందకరంగా ఉంది. నాకు చాలా ఆనందం కలిగింది. శుభాశీస్సులు భగవంతుడి దయతో. ఇంకా ఇంకా ఇలాంటి చక్కటి పాటలు పాడి వన్నెకెక్కాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే శ్రీమతి ఎస్పి శైలజ గారి స్పందన కూడా విందాం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. అమ్మ, వరద, నారాయణి, ప్రియ, భావన, ఏ పేరుతో పిలవాలి నిన్ను? భావన. సరే, మంచి పాట ఎంపిక చేసుకున్నావు, కొత్త పాట ఎంపిక చేసుకున్నావు. హాయిగా ఆనందంగా పాట పాడుకోవచ్చు స్వామిని తలుచుకుంటూ. ఇంకొద్దిగా భావనను పెట్టామనుకో, నీ ప్రియను పక్కన పెట్టి కొంచెం ప్రియ భావనని పెట్టామనుకో పాటకి, అద్భుతంగా ఉంటుంది పాట. కొంచెం అక్కడక్కడ కొన్ని చోట్ల నీకే తెలుసు, కొంచెం ల్యాండింగ్ నోట్స్లో కొంచెం ఇబ్బంది పడ్డావు నువ్వు. అదే నీ గొంతు చాలా బాగుంది, చక్కగా ఉంది. మా వాద్యకారుల సహకారం అద్భుతంగా ఉంది, చెప్పక్కర్లేదు. చక్కగా పాడావు నాన్న, మంచి ఒక ఆరంభాన్ని ఇచ్చావు నువ్వు. శుభం. ధన్యవాదాలు మ్యాడమ్. ధన్యవాదాలు ప్రియ భావన. అదివో అల్లదివో కార్యక్రమంలోని రెండవ పాట పరమపదనాథుని పదపద్మాలకు తన పద కవితలతో పదే పదే నీరాజనాలు అందించిన పరమభక్త శిరోమణి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. సంకటహరణుడైన వెంకటరమణుని కీర్తిస్తూ సర్వవేద సారాన్ని అనుమాత్రపు దేహిని అంతే నేను అనే సంకీర్తనలో ఆవిష్కరించారు. సంసారపు తరగలు, కర్మబంధాలు, నీ మాయ అంటూ సాగిన ఈ కరుణారస సంకీర్తనను కమనీయంగా ఆలపించడానికి మన ముందుకొస్తున్నారు ఎస్ సాయినాగ చంద్రరేఖ. హాయిగా ఆస్వాదిద్దాం. ముందే
మంచి గురు గండే నీ మాయ నీ ఊరు నీ ఊరు గాయ నీ మాయ కులధన ములతో జి గురు గండే నీ మాయ నిలువు నీ ఊరు గాయ నీ మాయ ఇలమిను శ్రీ వెంకటేశ నీ కుశరణ నీ ఇలమిను శ్రీ వెంకటేశ చక్కగా పాడావు చంద్రరేఖ. ఈ కీర్తనపై బాలకృష్ణ ప్రసాద్ గారి స్పందన విందాం. ఓం నమో వెంకటేశాయ. చంద్రరేఖ పేరుకు తగ్గట్టు చక్కగా చల్లగా ఉన్న గొంతుతో అవలీలగా పాడింది. మంచి సంగతులు అవి పలికే కంఠంలాగా అనిపిస్తోంది. బాగుంది, ట్యూను బాగా చేశారు. నువ్వు కూడా దాన్ని చాలా బాగా ఆలపించావు. చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. శైలజమ్మ, ఈ పాటపై మీ స్పందన. చంద్రరేఖ మేడం, మీరెంత బాగున్నారో తెలుసా? మీరంత బాగున్నారు, మీ పాట అంత బాగుంది. అసలు ఆ సాహిత్యం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? మీకు అర్థమైందా సాహిత్యం ఏమిటి అని? అర్థమైంది మేడం. అర్థమైంది కదా. సో ఇంకొంచెం మీరు భావంతో పాడొచ్చు, ఎందుకంటే మాకెవ్వరికీ లేని లోచూపు మీకుంది. ఆ చూపుతో కానీ మీరు పట్టుకున్నారంటే భావాన్ని అద్భుతంగా పాట రాణిస్తుంది. అంత చక్కటి గొంతుకం ఇది. భగవంతుడు మీకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ స్వామి సన్నిధిలో ఇవాళ మీరు పాడుతున్నారు అంటే ఇంతకంటే ఏం కావాలి మనకి కదా? అవును మేడం. చక్కటి గాత్రం, అది పుట్టుకతోటే రావలసిన శృతి అనేది మీకు వచ్చింది. అది ఎవరికీ రాదు, నేర్పిస్తే వచ్చేది కాదు. ఇక్కడితో వదిలిపెట్టకుండా దీన్ని నిత్య సాధనతో మీరు బాగా సాధన చేసి ఇంకా ఎంతో పేరు తెచ్చుకోవాలి. మంచి గొంతుక మీది. థ్యాంక్ యూ మేడం. సరేనా? ఓకే మేడం. మంచి పాటను వినిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఈ కార్యక్రమంలోని తర్వాతి పాట కరుణించవయ్యా మము కంభము రాయ అనే సంకీర్తనను జోషి భట్ల గారు షణ్ముఖప్రియ రాగం ఆదితాళంలో స్వరపరిచారు. ఈ సంకీర్తనలో సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణి సంగమంలా మేళవించాయి. అన్నమాచార్య సంకీర్తనలలోని భక్తి జ్ఞానం, వైరాగ్య భావాలతో పాటు అంతర్లీనంగా కరుణాసముద్రుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కరుణించమంటూ ఆర్తితో చేస్తున్న శరణాగతి ఈ కీర్తనలో వ్యక్తమవుతుంది. ఈ సంకీర్తనను మనకిప్పుడు మేఘనా నాయుడు ఆలపించబోతోంది. కంభమురాయా
కంభమురాయ అంటూ ఎంతో ఆర్తితో చాలా చక్కగా పాడావు మేఘన. ఈ సంకీర్తనపై బాలకృష్ణ ప్రసాద్ గారి స్పందన తెలుసుకుందాం. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. సంగీతం నేర్చుకున్నావు? నేర్చుకుంటున్నాను. బాగా పాడుతున్నావు. ముఖ్యంగా పై స్థాయిలో తారసజ్యం దాటినాక సంగతులు పలకడం, అవి క్లియర్గా రావడం చాలా కష్టం. అవన్నీ చాలా పక్కాగా ఉన్నాయి. బాగా పైకి వస్తావు, బాగా ప్రాక్టీస్ చేయి, చాలా బాగుంది. నీ నోట్లో పడింది కాబట్టి పాట బాగుంది. ఓకే. ఈ పాటపై శైలజమ్మ మిస్. అలాగే నా అభిప్రాయం కూడా చెప్తాను. ఎంత ముద్దుగా అడుగుతున్నావు నువ్వు. నువ్వు అలా అడిగితే చెప్పనా నేను మరి. మేఘన, చాలా బాగుందమ్మా. అస్సలు ఊపిరి లేనట్టుగా ఉన్నావు నువ్వు. కానీ ఎంత బాగా పాడుతున్నావో, చక్క గమకాలన్నీ చక్కగా పలుకుతున్నాయి. చాలా బాగా పాడావు అసలు. ఇంకేం చెప్పాలి నీ పాట గురించి? అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటి తెలిసినా, ఒక సందేహం వస్తుంది, కంభమా కంభమా అని కదా అందరికీ అదే వస్తుంది. ఏదైనా తీసుకోవచ్చు మనం, ఊరు తీసుకోవచ్చు, స్తంభము తీసుకోవచ్చు, ఏదైనా స్వామే కాబట్టి నువ్వు ఏది పాడినా బాగుంది. నిజంగానే చాలా చక్కగా పాడావు. ఇలాగే సాధన చేయి, చక్కగా సాధన చేయి. ధన్యవాదాలు. శుభం. ఈ కార్యక్రమంలోని తరువాతి కీర్తన వందే వాసుదేవం శ్రీరాగం ఖండచాపు తాళంలోని ఈ అన్నమయ్య సంకీర్తనను ఇప్పుడు కుమారి పల్లెల మోనిష ఆలపిస్తారు. కీర్తనా పద్ధతిలో చిట్టస్వరాలతో శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారు సమకూర్చబడిన ఈ గీతం హృదయాహ్లాదకరం. కమలనయనుడైన వాసుదేవుని మధురమైన సంస్కృత సమాసాలతో అన్నమయ్య వర్ణించిన వైనాన్ని ఈ సంకీర్తనలో ఆశాంతం ఆలకిద్దాం.
ஜெயம் வந்தே வாசுதேவம் ಧಗಧಗಿತ ಕೌಸ್ತುಭ ಧರಣವಕ್ಷಸ್ಥಲಂ ಖಗರಾಜ ವಾಹನಂ ಕಮಲನಯನಂ ನಿಗಮಾದಿ ಸೇವಿತಂ ನಿಜ ರೂಪ ಶೇಷ ಪನ್ನಗರಾಜ ಶಾಯಿನಂ ಘನ ನಿವಾಸಂ ನಿಗಮಾದಿ ಸೇವಿತಂ ನಿಜ ರೂಪ ಶೇಷ ಪನ್ನಗರಾಜ ಶಾಯಿನಂ ಘನ ನಿವಾಸಂ ವಂದೇ ವಾಸುದೇವಂ ಬೃಂದಾರಕಾಧೀಶ ವಂದಿತ ಪದಾಬ್ಜಂ ವಂದೇ ವಾಸುದೇವಂ ನಾಥ ಸಂರಕ್ಷಣೆ ತತ್ಪರಂ ಕರಿರಾಜವರ ಸಂಗತ ಕರಾಬ್ಜಂ ಕರಿಪುರ ನಾಥ ಸಂರಕ್ಷಣೆ ತತ್ಪರಂ ಕರಿರಾಜವರ ಸಂಗತ ಕರಾಬ್ಜಂ ಸರಸಿರುಹಾನನಂ ಸರಸಿರುಹಾನನಂ ಚಕ್ರವಿಭ್ರಾಜಿತಂ ಸರಸಿರುಹಾನನಂ ಚಕ್ರವಿಭ್ರಾಜಿತಂ ತಿರುವೆಂಕಟಾಚಲ ಜೇಹಂ ತಿರುವೆಂಕಟಾಚಲ ದೇವೋ ಭಜೇಹಂ ರಿ ಗರಿ ಸನಿ ಸರಿ ಮರಿ ಮಪನಿ ಮಪನಿ ಸರಿ ಗರಿ ಸನಿ ರಿ ಸನಿ ಪನಿ ಸನಿ ಪಮರಿ ಗರಿ ಸರಿ ರೇ ಗರಿ ಸನಿ ಸರಿ ಮರಿ ಮಪನಿ ಮಪನಿ ಸರಿ ಗರಿ ರೇ ಗರಿ ಸನಿ ರಿ ಸನಿ ಪನಿ ಸನಿ ಪಮರಿ ಗರಿ ಸರಿ ಮರಿ ಮಪ ಮಪನಿ ಮಪ ಮಪನಿ ಪನಿ ಸನಿ ಗಾ ಗರಿ ಸನಿ ರಿ ನಿ ಸನಿ ಪದನಿ ಪಮರಿ ಗಾ ಗರಿ ಸವಂದೇ ವಾಸುದೇವಂ ಬೃಂದಾರಕಾಧೀಶ ವಂದಿತ ಪದಾಬ್ಜಂ ವಂದೇ ವಾಸುದೇವಂ ವಂದೇ ವಾಸುದೇವಂ ಅಂತೂ ಆ ವಾಸುದೇವನ ಕೀರ್ತನ ಚಾಲಾ ಚಕ್ಕಗಾ ಆಲಪಿಂಚಾವು ಮೋನಿಷ. ಈ ಕೀರ್ತನಪೈ ಬಾಲಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ಗಾರಿ ಸ್ಪಂದನ ತಿಳಿಸ್ಕೊಂಡಾಂ. ಚಕ್ಕಗಾ ಉಂದಿ, ಮಂಚಿ ಪಟ್ಟು ಅದಿ ಉಂದಿ ಪಾಟಲೋ, ಚಕ್ಕಗಾ ಪಾಡ್ತಾನೆ. ಗೊಂತು ಕೂಡ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತಾನಿಕೆ ಅನುವೈನ ಗೊಂತು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ವಿಶ್ ಯು ಆಲ್ ದ ಬೆಸ್ಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಶೈಲಜ ಗಾರಿ. ಮೋನಿಷ, ಚಕ್ಕಟಿ ಗೊಂತುಕ. థ్యాంక్ యూ మ్యామ్. మామూలుగా చెప్పాలంటే రౌండ్గా ఉంది అంటారు, అంటే మనం కంచుకంఠం అంటాం కదా, అలా నీ గొంతుకు మటుకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చక్కగా ఉంది. తర్వాత నవ్వుతూ పాడుతున్నావు పాట. స్టేజ్ మీద పాడేటప్పుడు నవ్వుతూ పాడటం అనేది ఒక మంచి లక్షణం. ఆ లక్షణం నీకుంది. చాలా 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 చక్కగా పాడావు. అందులో కంపోజ్ చేసిన వారెవరు, వారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వారి గురించి చెప్పాల్సి వస్తే నాకు ఒక చిన్న అనుభవం ఉందన్నమాట. నేను నా పెళ్ళి అప్పుడు నేను గౌరీ పూజ చేసుకుంటుంటే సడన్గా ఆయన వచ్చారనమాట. వారు వచ్చి ఆశీర్వదించడానికి వచ్చానమ్మా, ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని వచ్చారు.
ఈ లోపలే కంచి నుంచి నాకు చీర కొబ్బరికాయ అన్నీ పంపించారు. నీకు అభ్యంతరం లేకపోతే ఇవి నా చేతులతో నీకు ఇవ్వచ్చా అని అన్నారు ఆయన. అంతకంటే కావాల్సింది ఇంకేముందండి అని చెప్పి అక్కడే ఆయన కాళ్ళ మీద అలాగే పడిపోయాను అన్నమాట. అంత పెద్ద వరం ఇచ్చాడు భగవంతుడు నాకు. అలాగే నీకు ఇంత చక్కటి గొంతుకనిచ్చి ఇంత మంచి వరాన్ని ఇచ్చాడు కాబట్టి దాన్ని బాగా కాపాడుకో నువ్వు. కాపాడుకొని ఇంకా ఇంకా పేరు ప్రఖ్యాతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అదివో అల్లదివో పాటల పోటీలో తర్వాతి కీర్తన చంద్రకాంత్ రాగం ఆదితాళంలోని ఏమని కొనియాడవచ్చును ఈతని చక్కదనం అంటూ మన ముందుకు సాయి మధుకర్ గారి స్వరరచనతో ముందుకొస్తున్నారు కుమారి శ్రీయామాధురి. అద్భుతమైన భక్తిభావం, చక్కని పదబంధాలతో అన్నమాచార్యులు ఈ కీర్తనలో స్వామి యొక్క చక్కదనాన్ని కడు రమ్యంగా వర్ణించారు. శరత్కాలపు వెన్నెల వంటి స్వామి మోహన రూపాన్ని అన్నమయ్య ఏమని కొనియాడారో ఈ కీర్తన ద్వారా విందాం. అలమీ
కొనియాడవచ్చును అంటూ ఆ హరి యొక్క చక్కదనాన్ని చాలా చక్కగా వర్ణిస్తూ చాలా బాగా పాడావు శ్రీయమాధురి. ధన్యవాదాలు. ఈ కీర్తన యొక్క స్పందనని బాలకృష్ణ ప్రసాద్ గారి ద్వారా తెలుసుకుందాం. చాలా బాగుంది, చక్కగా మంచి ట్యూన్, మంచి రాగం, చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. శైలజ గారు, ఈ పాట గురించి మీ స్పందన. శ్రీయామాధురి, మాధుర్యంగా ఉంది నీ పాట. కంపోజింగ్ చాలా బాగుంది, అద్భుతమైన రాగం. అందులో డీప్గా లోతుగా ఆలోచిస్తే అసలు ఆయన వర్ణించిన విధానం, స్వామి నీలిమేఘ శ్యాముడైతే కప్పురము తెల్ల మబ్బులాగా ఆయన మీద కప్పినట్టు అంత వర్ణించడం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు మనకు దొరికినవి కొన్నే, ఇంకా రాసినవి ఎన్నో ఉన్నాయి. అంటే ఆయన ఎన్ని పాటలు రోజుకి ఎన్ని రాసి ఉంటారు? ఆ భక్తి పారవశ్యంలో ఆయన ప్రాపంచిక విషయాలు పట్టించుకోకుండా ఎంత విలువైన సమయాన్ని స్వామి సన్నిధిలో గడుపుంటారో ఆలోచిస్తే, ఆయనకి స్వామి తప్పిస్తే ఇంకెవరూ లేరు. ఇంత పెన్నిధిని మనకిచ్చి వెళ్ళారు వారు. ఆ పెన్నిధిని మీ ద్వారా మీ పిల్లలు మీరు చక్కగా ఈ పాటల రూపంలో ఇప్పటి వరకు ఎక్కువగా వినపడని, ఎవరు పాడని పాటలు తీసుకొని వాటినన్నింటినీ మీరు బయటకు తీసుకొచ్చే విధానం చాలా బాగుందమ్మా. ధన్యవాదాలు. ముందుగా మీరు SVBC వారికి, TTD వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇలాంటి మంచి, ఇంత అద్భుతమైన అవకాశం మీకు ఇచ్చినందుకు. ప్రతి ఒక్కళ్ళు బాగుపడుతున్నారు, ఒకళ్ళని మించి ఒకళ్ళు బాగుపడుతున్నారు, అందరూ బాగుపడుతున్నారు. నీ గొంతుకు ఎంత బాగుందో, ఎంత తీయగా ఉందో. ధన్యవాదాలు. బాగుంది తల్లి, శుభం. తరువాతి పాట పొలితి దేహమే భూమండలమై. అన్నమాచార్య సంకీర్తనలన్నీ శ్రీ వెంకటేశ్వర ముద్రాంకితాలు. ఆయన రచించిన ఆధ్యాత్మిక శృంగార పదరాసులలో ఈ కీర్తన ఒక ఆణిముత్యం. 15వ శతాబ్దంలో తిరుమల శ్రీవారిని 32,000 సంకీర్తనలతో కీర్తించి ఆ సంగీత పెన్నిధిని భక్త లోకానికి అందించిన మహాభాగవతోత్తముడు అన్నమాచార్యులు. ఆ భాండాగారంలోని మరో మరకత మాణిక్యాన్ని ఇప్పుడు మీకు అందిస్తోంది కుమారి అక్షయ సాయి. ఈ కీర్తనను సాలూరి వాసురావు గారు హంసానంది రాగం ఆదితాళంలో స్వరపరిచారు. పొలతి దేహమే భూమండలమై, కలకాలంబును కాళాఛాయ. పొలతి దేహమే భూమండలమై, కలకాలంబును కాళాఛాయ. పొలతి దేహమే భూమండలమై, కలకాలంబును కాళాఛాయ. చంబుల కుల పర్వతములు నెమ్మది గలు గగనీడిదివో. కొమ్మకు చంబుల కుల పర్వతములు నెమ్మది గలు గగనీడిదివో. పమ్మిన జంవర భారము మోవగ, తమ్మి వదన కాధారంబ. పమ్మిన జంవర భారము మోవగ, తమ్మి వదన
కీర్తనను ఎంతో చక్కగా ఆలపించావు అక్షయ. ఈ కీర్తన గురించి బాలకృష్ణ ప్రసాద్ గారి స్పందన తెలుసుకుందాం. బాగుంది, మంచి గొంతు, చక్కగా పలుకుతున్నాయి అన్ని. ధన్యవాదాలు. సంగీతం నేర్చుకుంటున్నావు? నేర్చుకుంటున్నాను సార్. చాలా సంతోషం, బాగుంది. శైలజ గారు మీ స్పందన. అక్షయ, మంచి పాట. అన్నీ మంచి పాటలే, ఎప్పుడు వినని పాటలు. పాట వింటూ అలా అందులోకి వెళ్ళిపోతున్నాం మేము మీ పాటలు వింటూ. నీకు ఒక చిన్న సజెషన్ అని కాదు, కొంచెం నోరు ఓపెన్ చేసి అక్షరాలు అర్థమయ్యేటట్టు పాడితే ఇంకా బాగుంటుంది నీ వాయిస్. ఎందుకంటే ఈ కొన్ని కొన్ని చోట్ల భావం తెలియట్లేదు, నువ్వేం పాడుతున్నావు అర్థం కావట్లేదు. బాగా లీనమైపోయి నువ్వు పాటలో ఉండిపోయావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు పాటని. మాకు కూడా అవి కొంచెం బాగా వినపడితే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది, చక్కగా ఉంది గొంతుకు. అందరి గొంతుకలు చాలా తీయగా ఉన్నాయి. చక్కగా నేర్చుకుంటున్నారు మీరు, బుద్ధిగా నేర్చుకుంటున్నారు. ఈ కాలంలో ఇలాంటి పిల్లల్ని చూడటం చాలా ఆనందంగా ఉందమ్మా. సంతోషం, శుభం. ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న యువ గాయని గాయకులందరికీ తిరుమల శ్రీవారి దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన శ్రీమతి ఎస్పి శైలజ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి సంగీత సహకారం అందించిన వాద్య బృందానికి మా ధన్యవాదములు. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ కార్యక్రమంలో అన్నమాచార్య సంకీర్తన వాంగ్మయంలోని సరికొత్త సంకీర్తనలతో మరింత మంది యువ గాయనీ గాయకులతో వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.